ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ యొక్క వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివ్లో పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీ యొక్క మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ప్రముఖ సంస్థ నుండి మనకు ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అనేది రావడం అయితే జరిగింది. సో వీళ్ళు ముందుగా వచ్చేసి అప్లై చేసిన ప్రతి ఒక్కరికి సెలక్షన్ అయిన తర్వాత అందరికీ ట్రైనింగ్ అనేది ఈక్వల్గా ప్రొవైడ్ అయితే చేస్తారు. ఆ ట్రైనింగ్లో వచ్చేసి మనకు 20,000 ఫర్ మంత్ అయితే స్టైఫండ్ రూపంలో ప్రొవైడ్ చేస్తారు. వన్స్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనకు 9 lakhs నుండి 12 lakhs ఫర్ యానం వరకు అయితే శాలరీ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అటువంటి కంపెనీ గురించి ఒక వీడియోలో అయితే తెలుసుకుందాం. అదేవిధంగా అప్లికేషన్ ప్రాసెస్ కావచ్చు, దానికి కావాల్సిన స్కిల్స్, క్వాలిఫికేషన్, ఆ యొక్క డీటెయిల్స్ అంతా ఈ యొక్క వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి. మధ్యలో స్కిప్ చేస్తే కనుక మీ యొక్క ఫ్లో అయితే మిస్ అవ్వడం అయితే జరుగుతుంది. సో విలే ఎయిడ్జ్ అనే కంపెనీ నుండి మనకు గ్రాడ్యుయేట్ ఇంటర్న్షిప్ అండ్ రిక్రూట్మెంట్, సో వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళే జాబ్ ప్లేస్మెంట్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. 2023 ప్రాసెస్ కింద అయితే వీళ్ళు హైరింగ్స్ అనేది కూడా చేసుకుంటున్నారు. దీంట్లో వచ్చేసి మనకు ప్రొడక్ట్ మేనేజ్మెంట్ అన్లిస్ట్, సాఫ్ట్వేర్ డెవలపర్, ఐటీ స్పెషలిస్ట్, సైట్ రిలయబిలిటీ ఇంజనీరింగ్ అనే 4 రకాల జాబ్స్ని అయితే వీళ్ళు హైరింగ్స్ అనేది కూడా చేసుకుంటున్నారనమాట. సో ట్రైనింగ్లో వచ్చేసి మనకు 20,000 ఫర్ మంత్ అయితే వీళ్ళు స్టైఫండ్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 9 lakhs నుండి 11 lakhs ఫర్ యానం వరకు అయితే ఇస్తారనమాట. సిక్స్ మంత్కి ఒకసారి అయితే శాలరీ కూడా ఇంక్రిమెంట్ అవ్వడం అయితే జరుగుతుందనమాట. ఆన్గోయింగ్ ట్రైనింగ్లో వచ్చేసి మనకు సపోర్ట్, సోషల్ ఈవెంట్ త్రూ అవుట్, ప్లేస్మెంట్ రిలేటెడ్ అవన్నీ వీళ్ళు నేర్పించడం అయితే జరుగుతుంది. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ ఇంతకన్నా ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోని ఒక లైక్ అయితే చేయండి, మాకు కొంచెం ఎంకరేజ్గా అయితే ఉంటుంది. సో ఈ యొక్క ప్రోగ్రామ్ ఎలిజిబిలిటీ విషయానికి వస్తే డిగ్రీ వచ్చేసి బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ, బీసీఏ, బీఎస్సీ, ఎంఎస్సీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క జాబ్స్ని అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. దాంట్లో బ్రాంచెస్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్, ఈసీఈ, ఈసీ, ఐటీ, ట్రిబ్లీ, ఈఐఈ, మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిక్స్ కంప్లీట్ చేసిన రిలేటెడ్ బ్రాంచ్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. పర్సంటేజ్ విషయానికి వస్తే మీకు వచ్చేసి 10th 12th గ్రాడ్యుయేషన్లో 60% మార్క్స్ ఉంటే సరిపోతుంది. ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే మీరు ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇయర్ ఆఫ్ పాసింగ్ విషయానికి వస్తే 2022-23లో పాస్ అవుట్ అయిన డిగ్రీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, ఎనీ డిగ్రీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి జాయిన్ అయితే వచ్చు. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, అండర్స్టాండింగ్ ఆఫ్ సర్వీసింగ్ స్టోరేజ్, మెసేజ్ విజువలైజేషన్, నెట్వర్క్, అప్లికేషన్ టెక్నాలజీస్, గుడ్ ట్రబుల్ షూటింగ్ అనలీస్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, లెనక్స్ అండ్ విండోస్ మీద మంచి ఐడియా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. ప్రోగ్రామింగ్ స్కిల్స్ విషయానికి వస్తే గుడ్ జావా పైథాన్లో ప్రోగ్రామింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. ఎస్క్యూఎల్ క్వరీస్ మీద వచ్చేసి ఎంఎస్ ఎస్క్యూఎల్, ఓరాకిల్ ఆర్ సైట్ డేటాబేస్ కావచ్చు, సాప్ కావచ్చు, దాని మీద మీకు కాన్సెప్ట్ అనేది కూడా అంటే బేసిక్స్ నాలెడ్జ్ అయినా తెలిసి అయితే ఉండాలని అయితే ఉంటుందని వీళ్ళు నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం అయితే జరిగింది. రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీకు ఏ రోల్ కావాలో ఆ యొక్క రోల్ బేస్ చేసుకుని మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. పర్సనల్ డీటెయిల్స్ ఉంటుంది, తర్వాత మనకు వాట్సాప్ అసెంట్ ఉంటుంది, ఆధార్ నెంబర్ అని సెండ్ చేయాల్సి అయితే ఉంటుంది, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఉంటుంది. ఇలా అన్ని ఫామ్స్ ఫిల్ చేసిన తర్వాత కింద సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మన యొక్క పాస్ ఫోటోస్ అప్లోడ్ చేయాలి, రెజ్యూమ్స్ కూడా అప్లోడ్ చేయాలి. రెజ్యూమ్ బేస్ చేసుకుని వీళ్ళు షార్ట్ లిస్ట్ చేసి ఫర్దర్ ఇంటర్వ్యూ ప్రాసెస్ కోసం మనకు కాల్స్ కానీ లేకపోతే మెయిల్స్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈ యొక్క నోటిఫికేషన్ ఈ యొక్క కంపెనీలో అయితే జాయిన్ అవ్వచ్చు. సో మంచి అవకాశం చెప్పుకోవచ్చు. వాళ్ళే మనకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి ట్రైనింగ్లో స్టైఫండ్ ఇస్తున్నారు, ప్లస్ జాబ్లో వచ్చేసి హై పేయింగ్ శాలరీ జాబ్ అనేది రావడం జరుగుతుంది. 9 lakhs నుండి 11 lakhs వరకు శాలరీ వస్తుంది. అదేవిధంగా ఎవ్రీ 6 మంత్కి అయితే శాలరీ ఇంక్రిమెంట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తామని నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఎనీ గ్రాడ్యుయేషన్ ఉన్నవాళ్ళు, 2022-23లో పాస్ అవుట్ అయిన స్టూడెంట్స్ ఎవరైనా సరే ఈ యొక్క కంపెనీలో అయితే మీరు జాయిన్ అయితే అవ్వచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.